కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండల హెడ్ క్వార్టర్లో జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అడ్మిషన్లు ప్రారంభమైనట్లు జిల్లా పరిషత్ హైస్కూల్ హెడ్ మాస్టర్ శ్రీరాములు మీడియా పరంగా తెలియజేశారు. ఎంపీసీ బైపీసీ ఇతర కోర్సుల్లో బాలికలకు అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ఆయన తెలియజేశారు. మండల పరిధిలో ఉన్న విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ వారధులు తమ క్లస్టర్ పరిధిలో 10వ తరగతి ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు తెలియజేయాలని ఆయన తెలియజేశారు. పాఠశాల సిద్ధవటం విశాఖపట్నంలో ప్రధాన ఉపాధ్యాయుడైన శ్రీరాములు హై స్కూల్ ప్లస్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మాకు బాలికల జూనియర్ కళాశాల శాంక్షన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఎంపీసీ మరియు బైపీసీ ఇంగ్లీష్ మీడియంలలో విద్యార్థులను చేర్చుకోవడం జరుగుతుంది. అది ఈ నెల 7వ తేదీని దానికి సంబంధించిన ఉత్తర్వులు రావడం జరిగింది. అందులో భాగంగా అడ్మిషన్లు కూడా ప్రారంభమైనవి. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తమై ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్లకుండా మరి సిద్ధవటం పరిసర ప్రాంతాలలో ఉండేటువంటి గ్రామస్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ ఇక్కడ అడ్మిషన్స్ జరిగినట్లయితే మన స్కూలు అదే హై కాలిపోయి మంచి పేరు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించి దీనికి ఎక్కువ మంది విద్యార్థులు చేరినట్లయితే భవిష్యత్తులో కూడా దానికి మంచిగా పేరు వస్తుంది. కాబట్టి అందరూ ప్రజలందరూ కూడా అప్రమత్తమై తెలిసిన వాళ్లకు చేర్పించండి తన పిల్లలను, అదేవిధంగా పక్క వాళ్ళను కూడా చేర్పించేదానికి ప్రయత్నం చేయమని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. బీసీ బైబీసీలో ప్రస్తుతం అడ్మిషన్లు కొన్ని జరిగినాయి. ఇంకా జరగాలంటే ప్రతి గ్రామంలో ఉండే వాలంటీర్లు కూడా సర్వే చేసి వాళ్ళ పరిధిలో ఎవరైనా ఇంటర్ 10th అయిపోయి కొంతమంది బాలికలు ఇంటి దగ్గరే ఉంటారు, అటువంటి వాళ్ళను ఎంకరేజ్ చేసి మన పాఠశాలలో చేర్పించడానికి వాళ్ళు తమ వంతు కృషి చేస్తే చాలా మంచి జరుగుతుంది. కాబట్టి వాలంటీర్లు కూడా దీనిలో ముఖ్య పాత్ర వహించవలసిందిగా నేను ఈ సందర్భంగా మరీ కోరుకుంటున్నాను. ఎంపీసీ బైపీసీలో చేస్తే దానికి సంబంధించినటువంటి లెక్చర్స్ కూడా తొందరలో ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది. ప్రస్తుతము హై స్కూల్లో ఉండే ఉపాధ్యాయుల చేతనే కొన్ని సబ్జెక్టులు బోధించడం జరుగుతుంది. ఒకటి లేదా రెండు నెలల్లో దానికి ప్రత్యేకమైనటువంటి లెక్చర్స్ కూడా గవర్నమెంట్ శాంక్షన్ చేసి దీనికి అభివృద్ధి చేయడానికి తోడ్పాటు అందిస్తుందని పై అధికారులు మాకు తెలియజేస్తున్నారు.